విందు బంధువులందరికి జై శ్రీరామ్. ఓవైపు మణిపూర్ మన భారతదేశంలో అంతర్భాగమైన ఒక రాష్ట్రం తగలబడుతోంది. తగలబడుతోంది అనే కంటే కూడా తగల పెడుతున్నారు. ఎవరో తెలుసా? అక్కడ కుకీలు మైతేయులు అనుకుంటే అది పొరపాటు. వాళ్ల మధ్య జరుగుతున్నది జాతుల సంగ్రామము, ఆత్మగౌరవ పోరాటము, మతాల యుద్ధము. ఇంకా మిగతా ప్రపంచానికి పూర్తి క్లారిటీ రాకముందే వాళ్ల మధ్య పెట్రోల్ పోస్తూ ఆ అగ్ని జ్వాలల్ని ఇంకా ఇంకా రగిలింపజేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్లే పెయిడ్ మీడియా, సూడో సెక్యులర్స్, ఇంకా కుహన రాజకీయ వాదులు. వీళ్ళందరూ ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ మణిపూర్ని ఇంకా 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 తగలబెడతానికి ప్రయత్నమే చేస్తున్నారు. గోరంతల్ని కొండంతలు చేస్తూ భారతదేశం మొత్తం యొక్క పరువుని ప్రపంచ యవనికపైన బహిరంగంగా తీసేస్తున్నారు. ఇదే కోవలో నిన్న మొన్నటిదాకా ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, తులసిచంద్ కావచ్చు, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఎన్నో రకాల వీడియోలు పెడతా ఉన్నారు. అలాగే ఇదే కోవలోకి వనజ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఒక ఆవిడ వచ్చింది. నిజానికి ఇలాంటి జర్నలిస్టుల గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది మన వాళ్ళు వీడియోలు చేస్తూ అక్క తొక్క చెల్లి అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. నేను అట్లాంటి వరుసలు ఏం కలిపే ఉద్దేశం లేదు. ఎందుకంటే భారతదేశంలో ఏ స్త్రీనైనా మాతృభావంతో చూస్తూ గౌరవించే సంస్కారం నా ధర్మం నాకు ఆల్రెడీ నేర్పింది. కొత్తగా వీళ్ళని ఎవరినో ఇంప్రెస్ చేయటానికో లేకపోతే వీళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏమన్నా చెడు పర్యవసానాలు వస్తాయేమోనని చెప్పేసి అక్కర్లేని వరుసలు కలుపుకోవాల్సిన అవసరం నాకు లేదు. అందుకే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. ఆ వనజ అనే ఆవిడ ఏదైతే మాట్లాడిందో ఆవిడ మాట్లాడిన ప్రతి మాటకి ఈరోజు నేను సమాధానం చెప్తాను. అయితే చెప్పే క్రమంలో మణిపూర్ గురించి ఎన్నో మాట్లాడారు, వాటి గురించి చాలా లైటర్ వేలో చెప్తూ అసలు ఎత్తుకోకూడని టాపిక్ ఆవిడ ఒకటి ఎత్తారు. అదేంటో తెలుసా? క్రైస్తవ మత మార్పిడులకు కారణం ఏమిటి అని చెప్పేసి అన్నారు. ఆవిడ వ్యాఖ్యలు వింటే నిజానికి మత మార్పిడిని ఆవిడ సమర్థిస్తున్నట్లు కాదు, ఇంకో అడుగు ముందేసి చూస్తే మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆవిడ ఒక జర్నలిస్ట్గా మాట్లాడలా, ఒక హిందూ ద్వేషిలాగా, ఒక జాతీయవాదానికి వ్యతిరేకిలాగా, ఒక భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలో ఉన్న కార్యకర్తలాగా మాట్లాడారు. ఒక బయాసుడు పొలిటికల్ ఎజెండా లేకపోతే ఒక బయాసుడు మతపరమైన ఎజెండాతో ఈవిడ మాట్లాడినప్పుడు మరి ఒక ధార్మిక సంస్థను రిప్రజెంట్ చేస్తున్న, ఒక మతాన్ని రిప్రజెంట్ చేస్తున్న మనలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఖచ్చితంగా కౌంటర్ ఇస్తారు. కాకపోతే వాళ్ళకలాగా విద్వేషంతో కూడిన మాటలు, ఆధారాలు లేకుండా కేవలం అసూయతో మాట్లాడే మాటలు మాట్లాడరు. ఏది మాట్లాడినా తర్కానికి నిలబడేలాగా, వివరణ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్తాం. అలాంటి వివరణ ఈరోజు మీకు ఇస్తున్నాను. ఇందుకే ఆ వనజ ఎవరు, ఆవిడని నేను ఎందుకు వనజ గారు అనకుండా వనజ అని పిలుస్తున్నానో మీకు తెలియాలంటే ఈ వీడియో చూడండి. ఈ రకాలుగా అక్కడ ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలుసు, తెలిసే దాచిపెట్టింది. సారీ, తెలిసి దాచిపెట్టడం కాదు, చేసి దాచిపెట్టింది. ఈ మాట నేను చాలా ఖచ్చితంగా అంటాను, ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి ఫైనల్గా 79 రోజుల తర్వాత మాట్లాడారు. ఆయనకు మణిపూర్లో జరుగుతున్న హింస 79 రోజులుగా తెలియదన్నమాట. అది కూడా అటువంటి దారుణమైన వీడియో బయటకు వచ్చేదాకా ఆయనకు తెలియదని మనందరం నమ్మాలి. అతి నెమ్మదిగా చంద్రుడి మీదకు పంపించిన రాకెట్ కూడా 40 రోజుల్లో చంద్రుడిని చేరుతుంది, కానీ పక్కనున్న మణిపూర్లో ఏం జరుగుతుందో మన 56 ఇంచుల ఛాతికి తెలియనే తెలియదట. ఆయనకు తెలియకపోవచ్చు, ఎంతమంది చెప్పారు. చివరికి అమెరికా వెళ్తే వైట్ హౌస్ ముందు బోర్డులు పట్టుకుని నిలబడ్డారు, మా మణిపూర్ సంగతి ఏంటి అని వాళ్ళు అడిగారు. అప్పుడు కూడా చూడనట్టుగా నటించాడు, అటువంటి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడాన్ని దాటేశాడు. ఈ మౌనం కొత్తది కాదు, మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి. చూశారు కదా, ప్రధానమంత్రి గురించి మాట్లాడుతూ చేశాడు, దాటేశాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఏకవచనంతో సంబోధిస్తుంది ఈవిడ. మరి ఈవిడని నేను మాత్రం ఎలా గౌరవిస్తా? ప్రపంచం మొత్తం గౌరవిస్తున్న నా దేశ ప్రధానిని, ప్రపంచం మొత్తంలో భారతదేశం తలెత్తుకునేలా చేసిన నా దేశ ప్రధానిని నువ్వు ఏకవచనంతో సంబోధించినప్పుడు నువ్వు నాకెవరమ్మా? నువ్వెవరు? నిన్ను కూడా అలాగే సంబోధిస్తాం. ఇకపోతే నువ్వు బాధపడుతున్నావు ఈ మణిపూర్ విషయం గురించి. ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలు వెళ్ళినప్పుడు లేకపోతే యూరప్ దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ప్లకార్డులు పట్టుకున్నారు, ప్రతిఘటన చేశారు అని. ఎస్, చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే అవన్నీ కూడా మతపరమైన రాజ్యాలుగా మారిపోయాయి కాబట్టి. ఆ రోజున నుప్పూర్ శర్మ అనే ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇస్తే, డిబేట్ సందర్భంగా ఒక వ్యాఖ్య చేసినందుకు ఇస్లామిక్ దేశాలు అన్ని కలిసి భారతదేశం మీద ఒత్తిడి చేస్తూ భారతదేశానికి లేఖలు రాశాయి. ఎందుకు? వాళ్ళ మతపరమైన అంశాల్లో ఎవరో కల్పించేసుకున్నారు, వాళ్ళకి ఏదో అయిపోతుందని చెప్పేసి భారతదేశంలో ఉన్న ముస్లిం సంతతి మొత్తానికి వాళ్ళు మద్దతు పలికారు. మరి ఈరోజు అమెరికా యూరప్ లో ఏం జరుగుతుంది? మణిపూర్ ఇష్యూని ఇది హిందూ క్రైస్తవ ఇష్యూగా మీరు చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ క్రైస్తవుల యొక్క రక్షణకి కట్టుబడి ఉన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతూ, వాళ్ళంతా క్రైస్తవ దేశాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి భారతదేశపు క్రైస్తవుల యొక్క రక్షణ కోసం భారతదేశం మీద ఒత్తిడి పెంచాలని చెప్పేసి వాళ్ళు ఆడుతున్న డ్రామా. వాళ్ళు అదే పని చేస్తారు, కానీ వాళ్ళు ఘోరంతలు చేసిన దాన్ని మీరు కొండంతలు చేసి చూపిస్తున్నారు. చూసారా, ఇక్కడ ఏదో జరిగిపోతుంది ప్రపంచ దేశాల్లో భారత్ పరువుకి అని చెప్పేసి దాన్ని ఏమనాలి?
దాన్ని నిజమైన కుట్రగా అని చెప్పేసి అనాలి అండ్ ఇంకో మాట మీరు అంటున్నారు ఇది ప్రధానమంత్రి చేసాడు అంటానికి నేను భయపడను లేదా పార్టీ చేసింది అంటానికి నేను భయపడను అంటున్నారు మీరు భయపడరమ్మ ఎందుకంటే ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు మీరు ఈ వీడియో ఏదైతే చేస్తున్నారో ఆ రాష్ట్రంలో కూడా మోడీ గారిని వ్యతిరేకించే ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఏ ఆపద రాదు కాబట్టి మీ మీద ఏ కేసులు పెట్టే సీన్ ఎవరికి లేదు కాబట్టి మీరు అలాగే మాట్లాడతారు కానీ జాతీయవాదుల పరిస్థితి అది కాదు దేశం బాగుండాలని కోరుకున్నా ధర్మం బాగుండాలని కోరుకున్నా సనాతన ధర్మానికి కష్టం కలుగుతుందని పల్లెత్తు మాట అన్నా సరే జాతీయవాదుల మీద కేసు పెడతారు ఎందుకంటే మీ దృష్టిలో మీకు మద్దతు ఇస్తున్న ఈ రాజకీయ పార్టీల దృష్టిలో జాతీయవాదులు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కదా నిజానికి జాతీయవాదులు అందరికీ పార్టీలతో సంబంధం లేకపోయినా అందరికీ రాజకీయాలతో సంబంధం లేకపోయినా అందరినీ బలవంతంగా తీసుకెళ్లి ఆ పార్టీ కార్యకర్తలుగా గుర్తింపునిస్తూ ఇబ్బందులు పెడుతుంది మీరు మీరు అనుకుంటున్న ఈ సోకాల్డ్ లౌకిక ప్రభుత్వాలే కాబట్టి మీరు ఇలాగే మాట్లాడతారు ఇలాగే చేస్తారు చేయండి ఎంత కాలం చేస్తారో చేయండి కానీ గుర్తు పెట్టుకోండి భారతదేశంలో హిందువులు మేల్కొంటున్నారు హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం అవుతుంది బలీయంగా తయారవుతుంది ఈ మార్పు భవిష్యత్తు భారతాన్ని అఖండ భారతంగా లేదు అఖండ హిందూ రాజ్యంగా మార్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది మీరు ఎంత గింజుకున్నా ఎంత పిసుక్కున్నా భారత్ అప్పుడు హిందూ దేశమే ఇప్పుడు హిందూ దేశమే భవిష్యత్తులో కూడా హిందూ దేశమే లౌకికవాదం అనేది కేవలం ప్రభుత్వపరమైన విధానమే తప్ప ఈ దేశపు మెజారిటీగా హిందువులు ఎప్పటి వరకు తింటారో అప్పటి వరకు ఇది హిందూ దేశంగానే ఉంటుంది అప్పటి వరకు ఈ దేశంలో అన్ని సవ్యంగానే ఉంటాయి మీరు అనొచ్చు ప్రపంచంలో అన్ని క్రైస్తవ దేశాలు ఉన్నాయి ఇన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నాయని చెప్పేసి నిజానికి అధికారికంగా మేము క్రైస్తవ దేశాలని చెప్పుకున్న సంఖ్య చాలా తక్కువ కానీ 150 క్రైస్తవ దేశాలు ఎలా అని చెప్తారంటే అక్కడ అత్యధికులు క్రైస్తవులు కాబట్టి అలాగే ఇస్లామిక్ దేశాలు కూడా చూస్తే 26 ఇస్లామిక్ దేశాలు మరి 60 దేశాలు ఏంటంటే అంటే అక్కడ ఇస్లాం మతం ప్రబలంగా ఉంది కాబట్టి ముస్లింలు మెజారిటీలుగా ఉన్నారు కాబట్టి మరి మెజారిటీగా ఉన్నందుకు ఇస్లామిక్ రాజ్యాలు క్రైస్తవ రాజ్యాలుగా గుర్తించబడితే మరి భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు ఇది హిందూ రాజ్యం కాక మరేమిటి అదేమిటండి ప్రపంచంలో మరి మిగతా అన్ని మత రాజ్యాలు ఉన్నప్పుడు లేని ఇబ్బంది భారత్ హిందూ రాష్ట్రంగా ఉంటే మాత్రం మీకు వస్తున్న నొప్పేంటి అని చెప్పేసి ఎవరు మిమ్మల్ని నిలదీయకపోవటం ఎవరు మిమ్మల్ని ప్రశ్నించకపోవటం అది భారతదేశంలో లౌకిక సమాజం చేసుకున్న దౌర్భాగ్యం అంతే తప్ప భారత్కి ఎప్పటికీ ఉండే చిరస్మరణీయమైన గుర్తింపు ఏంటో తెలుసా భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు ఇది వేదభూమి పుణ్యభూమి కర్మభూమి సనాతన ధర్మానికి పుట్టినిల్లు ప్రపంచానికి పూజ గది ఇది ఇలాగే ఉంటుంది ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా చూద్దాం ఇంకేముంటుందో ఇక్కడ 79 రోజులు కాదు 179 రోజులైనా కూడా మాట్లాడకుండా ఉండగలిగిన పెద్ద మనిషి ఈయన ఇప్పుడు కూడా తప్పనిసరి మాట్లాడారు అతను మాట్లాడిన మాటలు చూస్తే అసహ్యం వేసింది ఐఎమ్ సారీ టు సే దేశ ప్రధాని ఇంత అసహ్యంగా ఎట్లా మాట్లాడతాననిపించింది మణిపూర్ వైలెన్స్ గురించి మాట్లాడుతుంటే మణిపూర్ అనే పేరెత్తకుండా ఛత్తీస్గఢ్ గురించి రాజస్థాన్ గురించి మాట్లాడాడు పెద్ద మనిషి నాకు ప్రత్యక్షంగా తెలిసిన ఇద్దరు ఆడపిల్లల మీద 200 మందికి పైచిలుకు మనుషులు పడి వాళ్ళ మీద దారుణంగా అత్యాచారం చేస్తే ఆ తర్వాత వాళ్ళని ఎక్కడైతే అత్యాచారం చేశారో అక్కడ గడ్డి కూడా లేకుండా పోయింది ఆ తర్వాత వాళ్ళని అత్యంత దారుణంగా చంపేశారు ప్రైవేటు పార్టీల్లో చెప్పలేను నేను అంత దారుణాలు చేసిన ఈ ప్రభుత్వం ఇవాళ ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడుతుంది అఫ్కోర్స్ ఛత్తీస్గఢ్లో ఆదివాసీల మీద ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ప్రభుత్వాలు మీవి కాబట్టి అప్పుడు కేంద్రంలో ఉంది ఒక చేతగాని ప్రభుత్వం కాబట్టి మీరు తప్పించుకుని ఉండొచ్చు కానీ వాస్తవం అందరికీ తెలుసు మళ్ళీ ఒకసారి చూడండి తెరపైకి మళ్ళీ గుజరాత్ గాయమన్న దాంట్లో బీబీసీ డాక్యుమెంటరీ ఎంత క్లియర్గా ఆ విషయం చెప్పిందో అప్పుడు కూడా 3 రోజుల తర్వాత మాట్లాడి ఏం చేశాడు ఏమీ చేయలేదు మీ ప్రతి మాటలో మీరే చెప్తున్నారు ఈ దేశంలో విద్వేషం రగిలిపోతుంది విధ్వంసం జరిగిపోతుంది అని చెప్పేసి కానీ మీ మాటల్లో ఉన్నంత విద్వేషం మరెవరి మాటలోనే ఉందమ్మా పైగా మీరేమంటున్నారు కేంద్రంలో అప్పుడు ఉన్నది ఒక చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడున్న చేతగాని ప్రభుత్వమే కదా మీకు ఎందుకు మీరు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి ఒక పార్టీ పట్ల బయాసిడ్ ఇంప్రెషన్ తోటి మీరు మాట్లాడుతున్నారు మీరు అట్లాగే ఆలోచిస్తారు అలాగే ఆలోచించండి పైగా దీనికి మీరు చెప్తున్న ఉదాహరణ ఏంటి బీబీసీ డాక్యుమెంటరీ బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ భారత్ గురించి ఏమి రాస్తుందో ఎలాంటి విషం కక్కుతుందో మాకు తెలియదా నిన్న మొన్నటిదాకా అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి మీరు ఆడింది ఆట పాడింది పాట రాసింది రాత చేసింది మాట అయిపోయింది కానీ ఇప్పుడు అలా కాదు మీరు చెప్తున్న కట్టు కథలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు వండి వార్చుతూ వడ్డిస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తల వెనకాలన్న వాస్తవాలు చెప్పడానికి ఈరోజు మాలాంటి వాళ్ళు చాలామంది వచ్చాం ఆ వాస్తవాలకు సంబంధించిన వీడియోలు జాతీయవాద ఛానల్స్ అనేక ఛానల్స్లో వస్తున్నాయి అవి చూసి ప్రజలందరూ ఓహో జరిగింది ఇదైతే వీళ్ళు మురిగింది ఇదన్నమాట
అని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ రోజులు మీరు ఆడుతున్న ఈ డ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి నడుస్తాయి అనుకోవద్దు మీరు మాట్లాడుతున్న ఈ సానుభూతి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎల్లకాలం ఇలాగే కొనసాగుతాయి అని కూడా మీరు అనుకోకండమ్మా గతంలో ఉండేది నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని ఎస్ ఇప్పటికి కూడా కొంత వాస్తవం అదే కానీ ఆ అబద్ధం వెనకాలే వెంబడిస్తున్న నిజం ఏదైతే ఉందో ఏదో ఒక రోజు ఆ అబద్ధాన్ని అధఃపాతాళానికి తొక్కేసుకుని తను నిలబడి తీరుతుంది ఆ నిలబడే నిజమే సనాతన ధర్మం ఆ నిలబడే నిజమే భారతీయత ఆ భారతీయతని నిలబెట్టడానికి నేను నాలాంటి వాళ్ళు అనేక మంది నిత్యం తపిస్తున్నాము శ్రమిస్తున్నాము ఆ తపనలో భాగంగానే మీలాంటి వాళ్ళు చేస్తున్న ఈ కుట్ర ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో చిచ్చు రేపాలని లేకపోతే రగులుకున్న చిచ్చుని ఇంకాస్త మండించాలని ఆ కుట్రల్ని తిప్పి కొడుతున్నాం అయితే ఈ వనజ అనే ఆవిడ ఇంకా చాలానే మాట్లాడింది మాట్లాడుతూ మాట్లాడుతూ మణిపూర్ గురించే మాట్లాడుంటుంటే మిగతా రొటీన్ వీడియోస్ లాగానే నేను చూసేవాడిని ఎందుకంటే నాగేశ్వర్ మాట్లాడినట్టు లేకపోతే తులసి చంద్ మాట్లాడినట్టు ఇక అబద్ధాలు ప్రచారం చేయడానికి వీళ్ళకేదో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం మాట్లాడుతున్నారు అనుకునేవాడిని కానీ ఈ కోణంలోనే మతము మత మార్పిడికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యల్ని తీసుకొచ్చి ఈవిడ మాట్లాడుతూ చాలా తప్పుడు విధానాలని బయట పెట్టుకున్నారు దాని గురించి ఈ రోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి నిజానికి ఈ వీడియో యొక్క ఉద్దేశం కూడా ఆ మాటలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలనేది ఒకసారి ఏమందో మీరే చూడండి నాకు తెలుసు దీని కింద కూడా వస్తారు బుర్ర నిండా పేడ విద్వేషం నింపుకున్న కొంతమంది ఇక్కడికి కూడా వస్తారు వచ్చి నన్ను భూతులు తిడతారు నన్ను భూతులు తిట్టడం కాదు ఈ దేశం ఏమవుతుందో చూడండి ఇటువంటి విద్వేషం వల్ల ఏం జరుగుతుందో చూడండి సాటి మనుషులను ప్రేమించలేని ధర్మం ఏ మతం చెప్పిందండి మీకు పాపం ప్రతి ఒక్కళ్ళకి నాలుగు పడికట్టు మాటలు పట్టుకుని ఏది పడితే అదంటూ ఎండ్ ఆఫ్ ది డే సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించటం దూషించటం లేకపోతే విద్వేషాన్ని పెంపొందించడం ఇవన్నీ వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది దానికి ముందుగా ఇవిడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే ఏమంటున్నారు ఇక్కడికి కూడా కొంతమంది వస్తారు బుర్ర నిండా పేడ పెట్టుకున్న వాళ్ళు మరి మీరు పెంట పెట్టుకున్నారేమో మాకు తెలియదమ్మా పేడ పెట్టుకున్న వాళ్ళు ఎందుకు వస్తారు వచ్చి మిమ్మల్ని ఎందుకు ఊరికినే గెలుపుతారు ఎందుకు గెలుపుతున్నారు ఎందుకు అంటున్నారు అంటే మీరు విద్వేషాన్ని నింపుకుని ఒక ధర్మం పట్ల ఒక దేశం పట్ల ఒక దేశ భక్తుల పట్ల జాతీయ వాదుల పట్ల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి ఒకళ్ళిద్దరు వస్తే వచ్చి ఉండొచ్చు ఒకళ్ళిద్దరు ఆవేశంలో మాట్లాడినంత మాత్రాన ఒక జాతి మొత్తం అదే లక్షణాన్ని కలిగి ఉంటుందని కాదు పైగా మీరు అంటున్నారు ఏ మతం చెప్పింది మతం కారణంగా మనుషుల పట్ల ద్వేషం కలిగి ఉండమని లేకపోతే ఇంకో మతాన్ని ద్వేషించమని చెప్తున్నారు మీకు తెలియకపోవచ్చు ఎందుకంటే మీరు బైబుల్ ఖురాను ఎప్పుడు చదివి ఉండరు కదా ఒకసారి మీరు మమ్మల్ని చర్చలకు పిలవటమో లేకపోతే మా ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వటం మీరు చేయండి మిమ్మల్ని నేరుగా ప్రశ్నిస్తా ఎవరు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు మతాల పట్ల ఎవరు మా మతం కాకపోతే చంపేయండి అంటున్నారు ఎవరు మా మతాన్ని కాకపోతే నరికేయండి అంటున్నారు ఎవరు నా మతంలోని కాకపోతే వాడిని బలవంతంగా నీ మతంలోకి లాకురా నీ దేవుణ్ణి ముక్కేలా చేయని చెప్తున్నారో మేము చూపిస్తాం ఇకపోతే మా ధర్మంలో అంటే మా సనాతన ధర్మంలో మా హైందవ ధర్మంలో మా భారతీయ ధర్మంలో అన్నిటికీ మించి మా ప్రపంచ మానవ ధర్మంలో నా మతం కానివాడైతే వాడిని బలవంతంగా మత మార్పిడి చేయి నా మతం కానివాడినైతే నరికే రాళ్లతో కొట్టే మంటల్లో తోసేయి నేను నమ్మే దేవుణ్ణి నేను పూజించే దేవుణ్ణి పూజించకపోతే ఆయన పాడిగట్టిచ్చేయి అని చెప్పి మాకు ఎక్కడ నేర్పలా మేము నేర్చుకోవాలా మాకు ఆ విద్వేషము లేదు అలా అని చెప్పేసి చవటల్లాగా చేతులకి మేకులు కొట్టు కూర్చుంటారా ఎవరైనా కూర్చోరు ఎందుకంటే నీ ఇంటి దాకా వస్తే నీ ఇంటిని కాపాడుకోవటానికి నీ ఇంటి వాళ్ళని కాపాడుకోవటానికి ఎలాంటి వాడైనా ఆయుధం పట్టాలనేదే మా ధర్మం చెప్తుంది ఒక స్థాయి వరకు కాదు చివరి స్థాయి వరకు మేము సహనంతో ఉంటాం కానీ చివరి దాకా వచ్చిన తర్వాత కూడా ఆయుధం పట్టకపోతే నపుంసకులు అని చెప్పేసి అంటారు చివరికి సనాతన ధర్మంలో ఎప్పుడు ఆయుధం పట్టకుండా అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం దానం ప్రతిగృహ్యం లాంటి షట్కర్మలు చెప్పబడ్డ బ్రాహ్మణుల గురించి కూడా మా ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా ప్రాణ సంశయే బ్రాహ్మణోపి శస్త్రమాదతీత్ అని చెప్తున్నాయి అంటే బాగా ప్రాణం మీదకి వస్తే బ్రాహ్మణుడైనా సరే శస్త్రం పట్టుకోవాల్సిందే అంటే ఆయుధం పట్టాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకు తనను తాను తన చుట్టూ చెడు నుంచి మంచిని కాపాడటం కోసం అవసరమైతే ప్రతి మనిషి కూడా ఆయుధం పట్టాల్సిందే దీన్ని ఏమంటారో తెలుసా రిలేటివ్ అహింస అంటారు మీరు చూసే మీరు వినే అహింస ఎట్లా ఉంటుంది అంటే వర్చువల్ అహింస అది పరమ పాపం అంటే నీ పక్కన ఉన్న ఒకటి చంపుతా ఉంటే ఈయన్ని కాపాడటం కోసం వాడి మీద దాడి చేయమనో వాడిని అడ్డుకోకమైనా కూడా మీ ధర్మం చెప్పదు మీరు అనుకుంటున్న అహింస అలాంటి అహింస నేరం చేసేవాడిని నేరాలని ప్రోత్సహిస్తూ ఉంది కానీ రిలేటివ్ అహింస అంటే ఒక పాముకి మేము పూజ చేస్తాం కానీ అదే పాము మమ్మల్ని కరవటానికి వస్తే మమ్మల్ని మేము రక్షించుకోవటం కోసం అదే పామును కొడతాం సందర్భోచితంగా మా వ్యవహారం మా ప్రవర్తన ఉంటుంది ఈరోజు కొత్తగా నువ్వు వచ్చి నాకు లేకపోతే మా ధర్మంలో వాళ్ళకి ధర్మ పన్నాలు చెప్పాల్సిన పనిబడ్లా జరిగిన ఒకటి రెండు ఘటనలు పట్టుకుని ప్రపంచం మొత్తంలో భారతదేశం ఒక్కటే ఇలా జరుగుతుంది భారతదేశంలో మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి భారతదేశంలో మాత్రమే స్త్రీకి విలువ తగ్గిపోయింది
అనుకోకండి. భారతదేశం మాత్రమే ప్రపంచంలో స్త్రీని తల్లిగా గౌరవిస్తుంది. అలా తల్లిగా గౌరవించమని చెప్పే సనాతన ధర్మం పట్ల విశ్వాసాన్ని పోగొట్టేలా మీరే చేస్తూ పాషండ మతాల ఎదుగుదలకి మీరే ప్రోత్సాహమిస్తూ మళ్ళీ ప్రజలు ఇలాంటి తప్పుడు దారిలోకి పోయి చెడిపోయి చండాల పనులు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీ ధర్మం మీకు ఇదే నేర్పిందా అంటారు. మా ధర్మం మాకేం నేర్పిందో నీకు తెలీదా? మాతృవత్ పరధారేష్, పరస్త్రీని తల్లిగా గౌరవించమని చెప్పింది. అలా గౌరవించారు. భారతదేశంలో ఎప్పటి నుంచో ఇటువంటి ధర్మం వస్తుంది, కానీ ఈ రోజున మీరు వచ్చేసి పబ్బులని పార్టీలని మోడర్న్ కల్చర్ అని చెప్పేసి, లేకపోతే సమానత్వం అని చెప్పేసి తీసుకొచ్చేసి ఇంటిళ్ల పదికి వండి అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్నపూర్ణ లాంటి నా దేశపు ఆడవాళ్ళని అంగట్లో సరుకుల కింద మార్చింది ఎవరమ్మా? ఫెమినిజం పేరుతోటి వాళ్ళని వీధుల్లోకి ఎక్కించి ప్లకార్డులు పట్టుకుంటూ ఎండల్లో మాడిపోయేలా చేస్తుంది ఎవరో? మీరు కాదా? నా దేశపు స్త్రీల గురించి, తల్లుల గురించి, మాతృమూర్తుల గురించి మాకంటే నీకు ఎక్కువ ఫికర్ ఉందా? లేదు. మీరు నా దేశపు స్త్రీలలో ఇటువంటి భావజాలాన్ని పెంచి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మీరేం మేలు చేయట్లేదు. జరిగిన హత్రాస్ లాంటి ఘటనను, లేకపోతే ఈ కత్వాలో జరిగిన ఆసిఫా లాంటి ఘటనను, లేదు ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న ఘటనలను, లేదు బిల్కిస్ బాను లాంటి ఘటనలను నాలుగు తీసుకుని వచ్చేసి ప్రపంచ వేదిక మీద భారతదేశంలో మాత్రమే జరగకూడని జరుగుతున్నట్టుగా చూపిస్తుంది ఎవరు? మీరు. ఇదే దేశంలో హిందూ ఆడపిల్లలకి అన్యాయాలు జరగట్లేదా? లవ్ జిహాద్ పేరుతోటి బలవంతంగా మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకుని, లేదు పెళ్లి చేసుకున్నాక మతం మార్చి వాళ్ళని పిల్లలకని యంత్రాలుగా మార్చి తర్వాత విడిచిపెట్టేస్తున్న వాళ్ళని ఎంతమందిని చూపించమంటావమ్మా? లేదు చంపి తగలబెట్టేటోళ్ళు, లేదంటే సూట్ కేసుల్లో ఫ్రిడ్జుల్లో పార్సిల్ చేయటోళ్ళు మర్చిపోయావా? బహుశా అలాంటి వాటి మీద నీకు మాట్లాడటం ఇష్టం లేదా? నేను అనుకోవటం అయితే రెండోదే అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడతానంటే మీకు బిస్కెట్లు ఎవరేస్తారు? ఏరు. హిందువుల గురించి, భారతదేశం గురించి, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడమంటే మీకు ఎక్కడెక్కడి నుంచో, ఇక్కడి నుంచి అక్కడి నుంచి బయట నుంచి కూడా ఏమైనా వస్తాయో ప్రయోజనాలు? మా దగ్గర అయితే అంత డబ్బు లేదు, అంత సొమ్ము లేదమ్మా. డబ్బులు ఇచ్చి వార్తలు వేయించుకునే అంత ఏదో దేశభక్తితోటి ధర్మాపేక్షతోటి మాలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడటమే. ఓకేనా? అక్కడ చూడండి ఎటువంటి ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు. ఏ పేరుతో అక్కడ ఆర్గనైజ్ అవుతున్నారు? ఒక మతం పేరుతో, ఒక మతాన్ని ఆయుధంగా వాడి ప్రజల మీద ఇంత దారుణాలు చేసే మనుషులు మీరు మనుషులేనా? ఇది ఎటువంటి ధర్మం? ఏ ధర్మం చెప్పింది? ఎక్కడైనా చెప్పిందా? ఏ మతమైనా చెప్పిందా? కేవలం మతాన్ని ఇటువంటి విద్వేషానికి వాడుకునే వాళ్ళు మాత్రమే ఇటువంటి వినాశనకరమైన పనులు చేస్తారు. వనజ, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడటం వెనకాల మీ ప్రయోజనాలు ఏమున్నా నాకు తెలియదు, కానీ అదే మణిపూర్కి సంబంధించిన, లేకపోతే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొంతమంది మీ కమ్యూనిస్టు నాయకురాండ్రు ఎవరైతే ఉన్నారో, మీ అని ఎందుకంటున్నానంటే బహుశా మీరంతా ఒకే భావజాలంతో ఉన్నారు కాబట్టి, కమ్యూనిస్టు నాయకురాండ్రు కొంతమంది ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల ఫోటోలు పెట్టి మొత్తం కారణం వీళ్ళే, అత్యాచారాలు చేయడానికి కారణం అసలు మొత్తం ఊరేగింపు చేసింది వీళ్ళే అని ప్రచారం చేసి తెల్లారే బాబు పొరపాటు అయిపోయింది, మమ్మ మొగ్గేసేయండి, ఏదో తెలియక చేశాము, ఒళ్ళు కొవ్వెక్కిట్లాంటి పోస్టులు పెట్టామని చెప్పి క్షమాపణలు చెప్పారు. ఆ విషయం మర్చిపోయావా? బహుశా ఉద్దేశపూర్వకంగా దాన్ని విడిచిపెట్టేశావా? సిగ్గుపడండి అమ్మ మాట్లాడేటప్పుడు. అక్కడ ఆర్ఎస్ఎస్ ఈ వివాదాల్లో ఇన్వాల్వ్ అయినట్టు, ఆర్ఎస్ఎస్ ఆయుధాలు పట్టుకున్నట్టు, ఆర్ఎస్ఎస్ ఆయుధాలను సప్లై చేస్తున్నట్టు, లేదు మరే రకమైన హిందూ సంస్థ అయినా సరే వీటి వెనకాల ఉన్నట్టు ఏదైనా ఆధారం మీ దగ్గర ఉందా? లేదే. కానీ అక్కడ ఇదే కుక్కీలకు కావచ్చు, నాగాలకు కావచ్చు, లేదా ఈ మైతైలకు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక తీవ్రవాద సంస్థ బ్యాకప్ తోటి పనిచేస్తున్నారు. మరి ఆ తీవ్రవాద సంస్థల గురించి ఎప్పుడైనా మాట్లాడతారా? మీరు మాట్లాడరు. ఎందుకంటే అటున్నా ఇటున్నా ఈ సంస్థలన్నీ కలిసి భారతదేశంలో అలజడి సృష్టించడానికే ఉన్నాయి కాబట్టి అలాంటి అలజడి సృష్టించడానికి పనిచేసే ప్రతి శక్తి కూడా మీకు అనుకూలంగానే ఉండొచ్చు, లేదు మీరు వాళ్ళకి అనుకూలంగానే ఉంటే ఉండొచ్చేమో, అందుకే జరుగుతున్నట్లుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే నింద మాత్రం ఊరికే పడుంటుంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆర్ఎస్ఎస్ 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 అంటూ అలవాటు అయిపోయింది. అనండి, ఎప్పటికైనా సరే మీ అబద్ధాలు బీటలు వారి ఆ కోటలు సమాధులుగా మారుతాయి. నిన్న ఈ వీడియో వచ్చినప్పటి నుంచి వాట్సాప్ యూనివర్సిటీలో ఏం సర్క్యులేట్ అవుతుందంటే వాళ్ళు క్రిస్టియన్లు కాబట్టి వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సిందే, ఇది అగ్రెసివ్. దీని తర్వాత సన్నాయి నొక్కలు కొన్ని నొక్కుతున్నారు, వాళ్ళు క్రిస్టియానిటీ మతం పుచ్చుకున్నారు కాబట్టి అట్లా జరిగింది, కాబట్టి ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలి. సిగ్గులేదా ఈ మాట అనడానికి? ఎవరు ఏ మతం తీసుకున్నారు, ఎవరు ఏ మతంలో ఉన్నారు అన్న దాన్ని బట్టి నువ్వు మనుషులను చూస్తావా? నీ మతం నీకు ఇదే చెప్పిందా? ఎవరమ్మా సిగ్గుపడాలి? మీరే అంటున్నారు వాట్సాప్ యూనివర్సిటీల్లో వచ్చినవని. వాట్సాప్ యూనివర్సిటీల్లో వందొస్తే వచ్చిన ప్రతిదానికి మీరు స్పందించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ యూనివర్సిటీ అంటే ఎవరి చేతిలో ఉన్న ఆయుధం వాడు వాడుతున్నాడు, ఎవరికి తోచిన అభిప్రాయం వాళ్ళు చెప్తా ఉంటారు. క్రిస్టియన్గా మారారు కాబట్టి వాళ్ళకి ఇలాగే జరగాలి అలాగే జరగాలని ఎవరో అన్నారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులైనా సరే ముస్లింలైనా సరే వీళ్ళంతా ఒకప్పటి హిందువులే, మళ్ళీ ఒకనాటికి హిందుత్వానికి వచ్చేవాళ్లే కాబట్టి ఏ మతంలో ఉన్నా స్త్రీ స్త్రీనే, స్త్రీని మాతృత్వ భావనతోటే గౌరవిస్తాం. మనుషులకి మతాలు ఉంటాయేమో కానీ మాతృత్వానికి మానవత్వానికి మతం ఉండదు, ఇది మాకున్న స్పష్టత. మేము ఈ విషయంలో అంత పర్టికులర్గా ఉంటాము. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే
గతంలో కొంతమంది రాజకీయ నాయకులు చనిపోయినప్పుడు సినిమా యాక్టర్లు యాక్సిడెంట్లలో చనిపోయినప్పుడు మరి ఈ క్రైస్తవ పాస్టర్లే ఈవెన్ కరోనా టైం లో కూడా క్రైస్తవ పాస్టర్లే మా మతంలోకి రాలేదు వీళ్ళు కాబట్టి చనిపోయారు లేదు చనిపోయే టైం కి ఇంకా క్రీస్తుని తెలుసుకోలేదు కాబట్టి లేదు మా దేవుని తెలుసుకోలేదు కాబట్టి వీళ్ళు పాప అన్యాయంగా నరకానికి పోతారని చెప్పేసి అన్నప్పుడు లేదు సాక్షాత్ అంబేద్కర్ మహాశయుని కావచ్చు గాంధీ లాంటివన్నీ కూడా వీళ్ళు మా దేవుని నమ్మలేదు కాబట్టి నరకానికి పోతారు అంటే కొంతమంది పాస్టర్లు మాట్లాడుతున్నప్పుడు మీ నోళ్ళు ఆడిగిపోయాయి అప్పుడు మీ నోళ్ళ ముందు ఏం పెట్టుకున్నారు ఐ మీన్ మైకులు పెట్టుకున్నారా లేకపోతే ఏమన్నా ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నారు మైకులు లేకపోబట్టి ఆగిపోయారా కానీ ఇప్పుడంట వాట్సాప్ యూనివర్సిటీలో ఏవో నాలుగు పోస్టులు వచ్చినాయంట దాని గురించి తెగ మ్రాను పడిపోతున్నారు తెగ బాధపడిపోతున్నారు తెగ నలిగిపోతున్నారు పాపం అయ్యయ్యయ్యయ్యో అసలు ఈ మణిపూర్ కి సంబంధించిన వీడియో వచ్చిన కాడి నుంచి ఇళ్ళ ఏడుపులు మామూలుగా లేవు ఒక నాలుగు ఆర్టికల్స్ రాసుకొస్తాడు ఆర్టికల్ చట్టం ఉంటాయి అంటే పేజీ కామూల నుంచి ఈ మూలదాకా రాస్తాడు ఎవడ చదవకపోయినా పర్లేదు టైటిల్ మాత్రం కన్నీరు తెప్పించేలాగా పెడతాడు దానికి తోడు కొంతమంది కార్టూనిస్టులు ఉంటారు కార్టూన్లు వేస్తారు భరతమాతకి ఏదో చీర తీసేస్తున్నట్టు రకరకాలుగా అవమానకర ధోరణిలో పెడతారు లేదు స్త్రీకి ఆ కార్టూన్ వేసేసి ఆ స్త్రీమూర్తికి ఆ చీర చుట్టినట్టుగా పెడతారు హృదయ విదారకమైన కార్టూన్లు పెడతారు అంటే ఓకే జరిగిన ఘటనని ముమ్మాటికి ప్రధానమంత్రి ఖండించినట్లే ప్రతి భారతీయుడు ఖండిస్తాడు ప్రతి భారతీయుడు అంటే మనిషి అన్న ఎవడైనా ఖండిస్తాడు ఖండించే క్రమంలో మేమేం చేస్తామో తెలుసా తప్పు ఎవడు చేసినా తప్పే అంటాం ఇప్పుడు హిందువు చేస్తే హిందువు కూడా తప్పే కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాడు కూడా ఇది మతాల మధ్య గొడవ కాదు జాతుల మధ్య గొడవ దిస్ ఇస్ అన్ ఎథ్నిక్ వార్ అని చెప్పేసి చెప్పాడు కానీ నువ్వేంటమ్మ మాటి మాటికి ఇది క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అని చెప్పి తీసుకుంటావు అంటే మీలో రెండు వర్గాలు బయలుదేరాయి ఒకడు దీన్ని జాతుల వైరంగా చూపిస్తూనే జాతుల మధ్య విద్వేషాలు పెంచుతూ మిగతా ప్రాంతాల్లో కూడా ఈ జాతి వైరాన్ని పెంచాలని చూస్తూ ఉంటారు మీరేమో ఇది మతాల విద్వేషంగా మార్చేసి మతపరంగా ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడికి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే పాస్టర్లు ఇప్పుడైతే వీడియోలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి యూరోపియన్ దేశాల్లో భారతదేశంలో ఉన్న మా క్రైస్తవులకి ఏమీ కలగకుండా చూడండి కష్టం అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు అలాంటి వాళ్ళకి బంట్రోతుల్లాగా మాట్లాడుతున్నారు మీరు సిగ్గనిపించట్లా సిగ్గుపడాల్సింది ఎవరు ఇప్పుడు ఇక్కడ మీరు సిగ్గుపడాలమ్మా మేమెందుకు మేము నేరం చేయమని చెప్పట్లా చేసిన వాడిని సమర్థించట్లా లేదు ఇదే నేరాలు పదే పదే జరగాలని కోరుకోవట్లా కానీ భారతదేశం లాగే ఉండాలని మాత్రం కోరుకుంటూ ఉంటాం భారతదేశంలో ఉన్నంత కాలం మాత్రమే ఇక్కడ క్రైస్తవుల ఆటలు ముస్లింల ఆటలు మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళ ఆటలు సాగుతాయి ఒకసారి భారతదేశంలో హిందువులు తగ్గి ఏదన్నా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు మెజారిటీగా మారితే భారత్ ఒక మత రాజ్యంగా మారిపోతుంది ప్రపంచంలో ఉన్న 150 క్రైస్తవ దేశాల సరసన మరో దేశంగా మారే ప్రమాదం ఉంది లేదు ప్రపంచంలో ఉన్న 60 ఇస్లామిక్ దేశాల పక్కన మరో దేశంగా మారే ప్రమాదం ఉంది కాదు అలా మారకుండా భారత్ లాగే ఉంటే ఏమవుతుంది అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా బ్రతికే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంటుంది మీలాగా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే శక్తులతో సహా దాన్ని బట్టి నువ్వు మనుషులను చూస్తావా నీ మతం నీకు ఇదే చెప్పిందా నీ సాటి మతాన్ని నిన్ను ద్వేషించమని చెప్పిందా ఎందుకు అసలు నీ మతం నుంచి ఎవరైనా బయట మా మతాన్ని బట్టి మనుషులను చూస్తావా అని మా మతం చెప్పలా మా దానిలో మంచా చెడ పక్కోడికి సాయం చేయటం కోసమే మనం ఉన్నామని చెప్తుంది పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పేసి కానీ మనుషుల్ని మతాలుగా చూసేది ఎవరో తెలుసా రెండు మతాలు ఉన్నాయి నా మతం కాకపోతే నిన్ను పరలోకం గేట్ కూడా తొక్కనే ఉన్నా కొడగలరా అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు ఆ మతాల గురించి ఆలోచించు ఆ మతాలకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకో ఎందుకు సనాతన ధర్మం మీద హిందువుల మీద ఇంత విషయం నిన్ను చూసి నువ్వు చేసే ఏ అకృత్యాలకు భయపడి ఏ శూద్రుల మీద నువ్వు చేసిన హింసాకాండకు భయపడి ఏ హింసాకాండను అసహించుకుని వాళ్ళు ఆ మతం నుంచి బయటకు వెళ్ళారు ఈ కథ అర్థం చేసుకోకుండా ఇవాటికి నువ్వు నీ మతాన్ని సంస్కరించుకోకుండా ఇంకా కాలం చెల్లిన మనుస్మృతి ముందుకు తీసుకొస్తా అంటున్నావు అంటరాని తనమే గొప్పది అంటున్నావు వర్ణ వ్యవస్థ ఉండాలంటున్నావు ఇవన్నీ ఉండాలంటూ ఇంత చెత్తని ఉంచి దీన్ని సంస్కరించను నేను ఇట్లాగే ఉంటాను ఈ కంపులోనే బతుకుతాను అని చెప్తూ ఈ కంపు నుంచి ఎవరైనా బయటకు పోతే వాళ్ళని శిక్షిస్తానని చెప్తున్నావు అయ్యో బాబోయ్ పెద్ద సమస్య వచ్చిందమ్మా చాలా మాటలు చెప్పావు కానీ నాకు ఒక్కటి అర్థమైంది నువ్వు జర్నలిస్ట్ వా ఇంకేంటి జర్నలిస్ట్ అంటే న్యూట్రల్ గా ఉండాలి కదా ఆలోచన నీకు హిందుత్వం మీద ఇంత విద్వేషం పెట్టుకొని నువ్వు నేను జర్నలిస్ట్ని అదే విలేకరిని కేవలం వార్తల్ని మాత్రమే చెప్తాను అని ఎట్లా అంటావు మీరు వార్తలు చెప్పట్లా ఉద్దేశాలు చెప్తున్నారు ఎందుకై మాట అనాల్సి వస్తుందంటే మీరు మాట అంటున్నారు నీ మతం అంటరానితనాన్ని ప్రోత్సహించింది అని చెప్పేసి మా అంటరానితనం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఒకనాటి సమాజంలో ఉంది కానీ భారతీయ ధర్మశాస్త్రాల్లో కానీ భారత గ్రంథాల్లో కానీ అంటే సనాతన గ్రంథాల్లో కానీ ఎక్కడైనా సరే ఇదిగో నువ్వు ఆ కులపోటిని తాకటానికి వీల్లేదు నువ్వు ఆ కులపోటితో ఇంట్లోకి రానివ్వటానికి వీల్లేదు
లేకపోతే ఆడు మన కులపోడు కాదు కాబట్టి ఆయన మన దేవుడి దగ్గరికి రానివ్వడు అని చెప్పేసి ఏడన్న ఉందా ఎక్కడ లేదు ఉంటే నువ్వు చూపించమ్మా నేను చూసుకుంటా కానీ నీకు ఇట్లాంటి మాటల్ని నేను ప్రపంచంలో ఉన్న మిగతా రెండు మత గ్రంథాల్లో నేను చూపిస్తా ఛాలెంజ్ పెట్టుకుందాం అంటే చెప్పేనా ఓకేనా కానీ తెలియకుండా తొత్తరలో ఏది పడితే అది మాట్లాడేసి సనాతన ధర్మం మీద విషయం ఎక్కేట అయిపోయి నువ్వు అంటున్న మాట ఏంటి అసలు నువ్వు అంటరం తనం పార్టిసిపేట్గా ఇంతమంది మతం మారిపోయారు అంటున్నావు ఓకే ఇదే మాట కాసేపు మాట్లాడుకున్నావు నిజంగా అంటరానితనం అనే కారణంగానే మతం మారిపోతే సరే ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగిన మాట వాస్తవం కొంత మాట సమాజంలో కొంతమంది వల్ల వాళ్ళందరూ ఈ కారణంగానే మతం మారిపోయారు అనుకుందాం మరి ఈ రోజున అగ్రకులాల వాళ్ళందరూ ఎందుకు మతం మారుతున్నారు మరి ఏ విధంగా బ్రాహ్మణ పాస్టర్లు రెడ్డి పాస్టర్లు కమ్మ పాస్టర్లు కాపు పాస్టర్లు వెలం పాస్టర్లు వీళ్ళు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు మరి వీళ్ళంతా ఎందుకు మతం మారారు వీళ్ళ మీద కూడా అణచివేతగా గురయ్యారా కాదమ్మా అవసరాల కోసం పోతా ఉన్నారు ప్రలోభాల చేత పోతా ఉన్నారు మాయ మాటల చేత పోతా ఉన్నారు మభ్య పెట్టడం వల్ల పోతా ఉన్నారు నిజంగా కులం కారణంగానే పోవాల్సి వస్తే కుల వివక్ష కారణంగానే పోవాల్సి వస్తే క్రైస్తవ్యం కంటే దాదాపు 1000 సంవత్సరాల పూర్వమే భారతదేశం మీదకి ఇస్లాం దండయాత్రలు జరిగాయి ఇస్లాం రాజులు ఇక్కడ పరిపాలన కూడా చేశారు మరి అలాంటి ఇస్లాం రాజులు పరిపాలన చేసిన కాలంలో ఇస్లాంలోకి ఎందుకు మారిపోలేదంటో ఎప్పుడన్నా కొంచెం మీ బుర్రలో ఏదో అన్నారు కదా ఎదుటోళ్ళ బుర్రలో ప్యాడ్ ఉంటుందని అలాగే మిగతా వాళ్ళు కూడా మా ధర్మాన్ని విమర్శించే వాళ్ళు కూడా బుర్రలో ఉన్న పెంట పక్కకు పెట్టేసి ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది ఎప్పుడన్నా అలా పెంట పక్కకు పెట్టి ఆలోచించే ప్రయత్నం ఏమన్నా చేశారా చెయ్యరు ఎందుకు మీ బుర్రలో ఉన్న పెంట అంతా కూడా సనాతన ధర్మాన్ని విమర్శించడం మీద పెట్టేసి ఉంచారు విదేశీయులు ఈ మెకాలే పుత్రులు అందరూ కూడా కాబట్టి మీ విమర్శలకు అసలు విలువే లేదు ఒకవేళ ఇంకొక రీజన్ కూడా చూసుకుందాం ప్రపంచంలో ఇలా అంటరానితనం చేస్తే మతం మారిపోయి భారతదేశంలో అనుకుంటే మరి అసలు జీరోతో మొదలైన క్రైస్తవ్యం ఈ 2000 సంవత్సరాల్లో 150 దేశాల్లో ఎలా వ్యాప్తి చెందింది 150 దేశాలు పూర్తి క్రైస్తవ రాజ్యాలుగా ఎలా గుర్తింపు చెందాయి చెప్పండి మరి అక్కడ కూడా అంటరానితనం వల్ల అయిందా కాదమ్మా క్రైస్తవ మతానికి బేసిక్ గా ఉన్న సామ్రాజ్యవాద ధోరణి వల్ల వాళ్ళు మత రాజ్యాలుగా ఆక్రమించుకుంటూ ఓ చేత్తో బైబుల్ ఓ చేత్తో కత్తి పట్టుకుని క్రూసైడ్లు అంటూ చేసి మత రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటూ పోయారు పోని ఇంత క్రైస్తవ్యం వల్ల ఓకే కుల వివక్ష పోతుంది అందరూ సమానత్వం వచ్చేస్తుంది అనుకుంటే మరి ఆ క్రైస్తవ్యాన్ని కూడా చీకొట్టేసి మిడిల్ ఈస్ట్ తో సహా అనేక దేశాలు ఒకప్పుడు క్రైస్తవ దేశాలుగా ఉన్న అనేక దేశాలు ఎందుకు ఇస్లామిక్ దేశాలుగా మారిపోయాయంటారు సుమారు 60 దేశాలు ఇప్పుడు ఇస్లామిక్ దేశాలుగా ఉన్నాయి అవన్నీ ఎందుకు మారే మరి క్రైస్తవ్యంలో కూడా ఈ దిక్కుమాలు ఆచారాలు ఏమైనా ఉన్నాయంటారా అంటరాంతనాలు ఆ అంటరాంతనాన్ని అసహించుకున్నారంటారా పోని అలాగే అనుకుందాం పోని కొన్ని అలా ఇస్లాంలోకి మారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇస్లాంని విడిచిపెట్టేసి ఈ రోజున ఎక్స్ ముస్లిమ్స్ అని చెప్పేసి ఎందుకు వస్తున్నారు పాకిస్తాను అరబ్ కంట్రీస్ ఇంకా భారతదేశంతో సహా అనేక దేశాల్లో ఎక్స్ ముస్లిమ్స్ ఎంతోమంది వస్తున్నారు మరి వాళ్ళందరూ ఇస్లాంని ఎందుకు విడిచిపెడతారు చివరికి ఇరాన్ లాంటి కట్టర్ ఇస్లామిక్ దేశాల్లో కూడా వాళ్ళు ఇస్లాంని విడిచిపెట్టేస్తున్నారు చాలా మంది ఎందుకంటారు దీనికి రీజన్ తెలియాలంటే మళ్ళీ ఒకటే సలహా ఆ బుర్రలో ఉన్న పెంట పక్కన పెట్టి ఆలోచించండి అప్పుడు అర్థమవుతుంది మత మార్పిడికి కారణం వివక్షలు కాదు విచక్షణ లేకపోవటం ఇంట్లో ఎలకలు పడితే ఇంటిని తగలబెట్టుకోమని చెప్తున్న యదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారణం కానీ మేము ఇంట్లో ఎలకలు పడితే ఇంటిని శుభ్రం చేసుకుంటాం ఆ ఎలకల్ని తరిమి కొడతాం ఇది మా పద్ధతి అంటే సనాతన ధర్మంలో లోపాలు లేకపోవచ్చు కానీ ఈ ధర్మంలో ఉండే కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం చేత కొన్ని చెడు మార్గాలు పడితే పట్టొచ్చు కొన్ని పద్ధతులు అలాంటి చెడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు వాటిని మేమే సంస్కరించుకుంటాం ఆ రోజు శంకర భగవత్పాదుల వారు వచ్చింది సంస్కరించడానికి రామానుజాచార్యుల వారు వచ్చింది సంస్కరించడానికి అలాగే అనేక మంది ఆచార్య పరంపరలో వచ్చిన వాళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని సంస్కరించే ప్రయత్నమే చేశారు అంతేకాదు మీరంటారు ఈరోజు కుల వివక్ష కావచ్చు దురాచారాలు కావచ్చు సాంఘికపరమైన వాటన్నింటిని సంస్కరించడానికి పనిచేసిన గురజాడ అప్పారావు గారు కందుకూరు వీరేశలింగం గారు లేదంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే అంటే ఎవరైతే లోపాలను సృష్టించారు అని మీరు చెప్తున్నారో అదే వర్గాల నుంచి ఆ లోపాలని సవరించడానికి కూడా ఎంతో మంది వచ్చారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏ దానిలోనూ కూడా పూర్తిగా చెడ్డవాళ్ళు ఉండరు పూర్తిగా మంచివాళ్ళు ఉండరు ఈ సమాజం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది ఇది కలియుగం ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు నాకు ఎప్పుడో గతంలో పూర్వం కృతయుగంలో మంచి చెడు వేరువేరు లోకాల్లో ఉండేవి అదే త్రేతాయుగానికి వచ్చేపాటికి వేరువేరు రాజ్యాల్లోకి వచ్చాయి ఒకే భూమి మీద అదే ద్వాపరంలో ఒకే కుటుంబంలోకి వచ్చాయి కలియుగంలో ఆ మంచి చెడులు ఒకే వ్యక్తులకు వచ్చాయి లేదు కొంతమంది వ్యక్తుల కారణంగా ఒక మొత్తం మొత్తాన్ని లేదా కులం మొత్తాన్ని మంచి అని చెడు అని ఎలా విభజన చేస్తారు ఈ కులాన్ని తొక్కేయమని చెప్పేసి ఒకటి చెప్పాడు అంటే వాడి అవసరం వాడి స్వార్థం ఏంటో తెలియదు దాన్ని దాటి బయటకు వద్దాం దాన్ని దాటి బయటకు వచ్చి దాన్ని మార్చుకుందాం అంతేకాని దాని మీద విద్వేషం కక్కుతున్నారు అంటే మీరు ఎవరికో ప్రయోజనాలు కల్పించడం కోసం పనిచేస్తున్నారని కాబట్టి మా వనజ పద్ధతి మార్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్
కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి, తెలిసిన విషయాలను తెలిసినట్టుగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి, దాన్ని జర్నలిజం అంటారు. అంతేగాని ఒక వార్తకి ఉద్దేశాలు ఆపాదించి చెప్పేదాన్ని జర్నలిజం అనరు. నువ్వు ఆడమనిషివి కాబట్టి నీకు ఇంతకంటే సంస్కారాన్ని దిగి సలహా ఇవ్వలేకపోతున్నా, కానీ గుర్తుపెట్టుకోమ్మా, మార్చుకో. ఎవడో వేసే బిస్కెట్ల కోసం ఆశపడి న్యూస్లు చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ కోవలోకి నువ్వు కూడా చేరిపోతావేమో, చేరమ్మకమ్మా. ఇది ఓ భారతీయుడిగా, ఓ సోదరుడిగా, లేదు వయసు మరి వయసు ఎంత తేడానో తెలియదు కాబట్టి ఓ బిడ్డ అనుకుంటావో, తమ్ముడు అనుకుంటావో, అన్న అనుకుంటావో అనుకో, ఓ సలహా అనుకో. ఓకేనా? సో హిందూ బంధువులరా, వీళ్ళు ఇలాగ మాట్లాడుతూనే ఉంటారు. సనాతన ధర్మం నుంచి చాలామంది మతం మారిపోవటానికి కారణం వాళ్ళు పెడుతున్న ప్రలోభాలు కావచ్చు, భయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్తున్న మాయ మాటలు మోసాలు కావచ్చు. అంతేగాని కేవలం సనాతన ధర్మంలో ఉన్న లోపాలే కాదు, లోపాలు లేని వ్యవస్థ ఈ ప్రపంచంలోనే లేదు. అలా చూసుకుంటే క్రైస్తవ్యంలో, ఇస్లాంలో కూడా మనకు లోపాలు కనిపించే చాలా ఉన్నాయి. కానీ ఆ లోపాలే మాకు అద్భుతం అనుకునే వాళ్ళు ఆ మతాల్లో ఉంటారు. కానీ సనాతన ధర్మం అలా కాదు, నిత్యం తనని తాను సంస్కరించుకోవటానికి సిద్ధంగా ఉంటుంది. అలా సిద్ధంగా ఉండే సనాతన ధర్మాన్ని ఈ రోజుకు కూడా పనిగట్టుకుని ఉద్దేశపూర్వకంగా వీళ్ళు అవమానించడం పనిగా పెట్టుకుని చేస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి, వీళ్ళ జర్నలిస్టులని అస్సలు అనుకోకండి. వీళ్ళంతా కూడా ఏ ఎండక గొడుగు పడుతూ దేశం తగలబడుతుంటే చలిగాచుకోవటానికో, లేదా రొట్టెలు కాల్చుకోవటానికో కూర్చునే రకాలు. ఇలాంటి వాళ్ళ పట్ల బహుదా అప్రమత్తంగా ఉండండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై. సనాతన ధర్మం వర్ధిల్లాలి.